ఆ పుస్తకాలు పట్టుకోగానే ఒళ్ళంతా విద్యుత్తు ప్రవహించినట్లయింది హర్నాథ శర్మకి. అవి అందుకుని యువతలకొచ్చాడు. భోంచేసి వెళ్ళండి అన్నాడు శంకర శాస్త్రి. ఇప్పుడు మీరిచ్చిందే సర్వోత్తమమైంది, మీకు రుణపడి ఉంచేది, ఇంకా భోజనాలు కూడా ఎందుకండి అంటూ మార్కండేయ శర్మ సున్నితంగా తిరస్కరించాడు. ఆ పరాత్పరుని కలలో కళ్ళారా చూసిన మహాభాగ్యశాలి ఈ బాబు. ఈ పిల్లవాడికి సాయంగా పూనుకుని అన్నీ చేస్తున్న పుణ్యాత్ములు మీరు. అలాంటి మీకు ఒక్క పూట భోజనం పెడితే నేను తరించినట్లే అన్నాడు శంకర శాస్త్రి. ఇంకా కాదనలేక కాళ్ళు కడుక్కుని ఆ పూట అక్కడే భోజనం చేసి పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఏదైనా భగవంతుడు తన కరుణా కటాక్షాన్ని చూపించినంతసేపే చూపిస్తే మూఢుడైన మహాజ్ఞాని కాగలడు, అష్టదరిద్రుడు అష్టైశ్వర్యవంతుడు కాగలడు, వట్టి శుద్ధ బుద్ధావతారమైన వాడు మహావిద్వాంసుడు కాగలడు. అంతవరకు ఎవరూ పట్టించుకోక మనుషులు గాలికి వదిలినా సాక్షాత్తు భగవంతుడే తన చల్లని చూపు ప్రసరింపచేయటంతో హరనాథ శర్మ గొప్ప పండితుడు కాగలిగాడు. అక్కడే ఒక వేద విద్యాపీఠంలో చేర్పించాడు మార్కండేయ శర్మ హరనాథ్ని. ఏది చెప్తే అదే సూక్ష్మంగా గ్రహించటమే కాక తన దగ్గరున్న పుస్తకాలను చదువుతూ గురువు చెప్పిన దానికన్నా ఎక్కువే తెలుసుకోవటం ప్రారంభించాడు. వేద పరీక్షలు రాశాడు. విజయనగర సంస్కృత కళాశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో ఎన్నో నేర్చుకున్నాడు. వారిచ్చిన ప్రశ్నలకు అతను రాసిన జవాబులు చదివి దిద్దేవారే పుస్తకాలు చూడవలసి వచ్చేది. అతని అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలకు అంతా ఆశ్చర్యపడేవారు. ఒకసారి హర్నాథ శర్మ పరీక్ష పేపరు దీక్షితులు దిద్దవలసి వచ్చింది. తనని మించిన పండితుడు లేడని ఒక విధమైన అహం ఉండేది దీక్షితులకి. ఆ పరీక్ష పేపర్లో 100కి 100 మార్కులు ఖచ్చితంగా వేయాల్సిందే దీక్షితులు. ఆ జవాబులు అతనిచ్చిన వివరణకు నిజమో కాదోనని దీక్షితులే ఎన్నో పుస్తకాలు చూడవలసి వచ్చింది. అన్నీ చదివేసరికి సన్నగా అసూయ అంటుకుంది దీక్షితుల్లో. ఇంత గొప్పవాడా హర్నాథ శర్మ అనుకుని ఈర్ష్యపడ్డాడు. 100కి 100 మార్కులు వేయటం ఇష్టం లేక 60 మార్కులు వేసి ఊరుకున్నాడు. అది తెలిసిన హర్నాథ శర్మ, నేను అన్నీ సంపూర్ణంగా రాశాను, దానికి ఖచ్చితంగా 100కి 100 మార్కులు వేయాలి, ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత నాకు తప్పకుండా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. దీక్షితులు అసూయతో చేసిన పని అతనికే వికటించింది. అదే రోజు రాత్రి అతని ఒక్కగానొక్క కొడుకు పాము కాటుతో మరణించాడు. అది ఎందువలన జరిగినా తను చేసిన పాడు పని వల్లే, హరనాథ శర్మకు తాను అన్యాయం చేయడం వల్లే అని పశ్చాత్తాప పడసాగాడు. మళ్ళీ ఆ పేపర్ తిరగదీసి 100కి 100 మార్కులు వేశాడు. ఆ దెబ్బతో ఆ పరీక్షలో పట్టా పొందిన వ్యక్తి అతనొక్కడే అయ్యాడు. అతని పాండిత్యానికి అతని వైదగ్ధ్యానికి అచ్చరి పొందిన విజయనగరం రాజా తన ఆస్థాన పండితునిగా నియమించాడు. అంతటితో అతని జీవితం మరో మలుపు తిరిగింది. హరనాథ శర్మ తన ఊరు మళ్ళీ వెళ్ళలేదు, తన వారిని చూడలేదు. అతని జీవితం అక్కడే స్థిరపడింది. ఎన్నో సంస్థానాలు చుట్టి వచ్చాడు. ఎందరో ఉద్దండ పండితులను ఓడించాడు. కనకాభిషేకాలు చేయించుకున్నాడు. ఎంతో కీర్తిని ఎంతో డబ్బును గడించాడు. అయినా అతని మనసులో ఎప్పుడూ చిరుగంటల సవ్వడి వినిపించేది. ఆనాడు తను ముడుచుకు పడుకున్న కాళికాలయంలోని కాళికాదేవే. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా అతనికి ఆ దేవి విగ్రహమే కనిపించేది. తనింత వాడయ్యాడంటే ఆ దేవి కరుణాకటాక్షమే కారణం. ఆ తల్లికి తనే ఒక ఆలయాన్ని నిర్మించాలి. ఆవిడ్ని స్వర్ణరజిత ఆభరణాలతో అలంకరించాలి. ఆవిడ్ని కీర్తిస్తూ తను జన్మ సాఫల్యం పొందాలి. ఇది అతని ప్రగాఢ వాంఛ. అతనికి తల్లి మీద లేదు, తండ్రి మీద లేదు, తోడబుట్టిన వారి మీద లేదు. అసలు వారిని అతను మర్చిపోయినట్లే. అతని హృదయంలో నిరంతరం మెదిలేది ఆ కాళికాంబ ఒక్కతే. ఒకనాడు అతను పూజాధికారులు నిర్వర్తించుకుని ఆస్థానానికి వెళ్ళి తిరిగి వచ్చి భోజనాధికారులు నిర్వర్తించుకున్నాక పండిత గోష్ఠి ఉంటే దాంట్లో పాల్గొని సాయం సంధ్య వేళ ఇంటికి వచ్చాడు. కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి దేవతార్చన గదిలోకి వెళ్ళబోతూ టక్కున ఆగిపోయాడు. లోపల నుంచి కాళికా విగ్రహం నుంచి చిన్న పాప బయటికి వస్తున్నట్లు కనిపించింది. దిగ్భ్రాంతితో అలాగే చూడసాగాడు. ఆ పాప బయటికి వచ్చి అతన్ని చూసి నవ్వుతూ చెయ్యూపింది. ఆ నవ్వుకు ముగ్ధుడై అలాగే ఆ పాప వెనక నడవసాగాడు. ఆమె అతను దారి తప్పిపోకుండా అలాగే నడిపించుకుంటూ తీసుకుపోసాగింది. మధ్య మధ్య సేద తీర్చుకోవడానికి అన్నట్లు ఆ పాప ఆగేది, ఒకచోట కూర్చునేది. అప్పుడు తను కూర్చునేవాడు. అలా నడిపిస్తూ చివరకు ఒకచోట మాయమైంది. అప్పటికి సూర్యోదయమైంది. ఆ రాత్రంతా నడుస్తూనే ఉన్నాడు భయం లేకుండా. అది ఒక అడవి ప్రాంతం. ఒక పక్కగా ఎత్తైన కొండ. ఆ కొండ మీద నుంచి క్రిందకు పారే నీటితో ముఖం కడుక్కుని అవే కాసిన సేవించి
దప్పిక తీర్చుకున్నాడు. అక్కడే ఒకచోట కాసేపు విశ్రమించాడు. సన్నగా నిద్ర పట్టింది. కలలో ఆ పాప మళ్ళీ కనిపించింది. నాకు గుడి కట్టాలని తపన పడుతున్నావుగా. ఇక్కడికి దక్షిణంగా 2 క్రోసుల దూరంలో రాళ్లగుట్ట దగ్గర నీకు ఖాళీ విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం తీసుకో. తూర్పుగా గుడి కట్టించి నీ జన్మ చరితార్థం చేసుకో అని చెప్పి మాయమైంది. వెంటనే లేచాడు. ఆ పాప ధరించిన నగలు గుర్తుపెట్టుకున్నాడు. ఆమె చెప్పినట్లుగా మళ్ళీ నడక ప్రారంభించాడు. ఆ 2 క్రోసుల దూరం నడిచాడు. ఆ పాప చెప్పినట్లే అష్టభుజాలతో అష్ట ఆయుధాలతో జీవకళ ఉట్టిపడే ఖాళీ విగ్రహం కనిపించింది. అతని ఒళ్ళు గగుర్ పొడిచింది. భక్తి పారవశ్యంతో పరవశించిపోయాడు. తన డబ్బంతా తెచ్చుకున్నాడు. తనే వాస్తు చూసి మంచి ముహూర్తంలో గుడికి శంకుస్థాపన చేశాడు. విజయనగరం ఆస్థానంలో ఆ పని ఈ పని చేస్తుండే సుబ్రహ్మణ్యాన్ని తోడుగా తెచ్చుకున్నాడు. అక్కడే చిన్న పాక వేసుకుని గుడి కట్టిస్తూ తన ధనకనకాలన్నీ అక్కడే పొందుపరచసాగాడు. గుడి పూర్తయ్యేసరికి అతని డబ్బు కూడా అయిపోయింది. అయ్యో, ఆ తల్లికి నగలు నాణ్యాలు పూజాదికాలకు డబ్బెలా వస్తుంది అని తల్లడిల్లిపోసాగాడు. ఆ రోజు మామూలుగా చిన్న కాలువ దగ్గరకు వెళ్ళాడు స్నానానికి. అక్కడ నల్లత్రాచు కనిపించింది. అక్కడే చేతులు జోడించి తన పని కానిచ్చుకుని వచ్చేదాకా ఆ పాము అక్కడే ఉంది. హరినాథ శర్మ ఆ పాముకు నమస్కరించి రాబోతుంటే ఆ పాము అవతలగా వెళ్ళిపోయింది. అక్కడ ఒక ముంత కనిపించింది. ఏమిటా అని తీసి చూసేసరికి వెండి బంగారు నాణాలు. అవి చూడగానే అతను పులకిత దేహంతో, నీ నగలు నువ్వే తెచ్చుకున్నావా తల్లి అని కాళికకు నమస్కరించాడు. నగలు చేయించాడు, విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. నిత్యం ఆ నగలు అలంకరించి ఆ అమ్మను పూజిస్తూ ఉండేవాడు. ఆ డబ్బు వెండి బంగారం చూసేసరికి కన్ను కుట్టింది సుబ్రహ్మణ్యానికి. ఒక ప్రాతకాలంలో కాలవలో స్నానం చేసి సంధ్య వార్చుకుంటున్న హరినాథ శర్మని కత్తితో పొడిచి చంపేసి ఆ శవాన్ని ఆ కాలవలోకే నెట్టేసి ఆ తాళాలు తీసుకుని పారిపోయాడు. తనే ఆ గుడి నిర్మాతగా ప్రకటించుకున్నాడు. దైవశక్తి మీద దైవం మీద క్రమక్రమంగా తెరలాగుతూ నాస్తికత ప్రబలుతుందనడానికి, మంచితనం మీద దుర్మార్గత్వం మీద అలా విరుచుకుపడుతుందనడానికి ఆనాడే అక్కడే అంకురార్పణ జరిగింది. క్రమక్రమంగా రోజులు మారాయి. జనసాంద్రత పెరిగింది. సుబ్రహ్మణ్యానికి 3 కొడుకులు, పెద్దవాడు జోగులు, 2వవాడు చంద్రయ్య, 3వవాడు వీరభద్రరావు. దేవుళ్లాంటి హరినాథ శర్మను పొట్టన పెట్టుకున్న సుబ్రహ్మణ్యం 2 పెద్ద కొడుకులు ఎదిగి చేతికి అందివస్తారు అనుకున్న సమయంలో అతి దారుణంగా చనిపోయారు. చేతబడి అన్నారు. ఆ గుడి పెత్తనం వీరభద్రానికి ఇచ్చాడు సుబ్రహ్మణ్యం. అది అందించిన కొద్ది రోజులకి ఏ కాలువలో హరినాథ శర్మని చంపి పారేశాడో అదే చోట అతను దుర్మరణం పాలయ్యాడు. ఆ దుర్మార్గపు తండ్రి రక్తం పంచుకు పుట్టిన వీరభద్రరావు లౌక్యం అడ్డుపెట్టుకుని ఓట్లు సంపాదించి గ్రామస్తులలో అంతర్గతంగా ఉన్న చేతబడి, బాణామతి వంటి వాటిల్ని మరింత రెచ్చగొట్టి ఆ ఊరికి మకుటం లేని మహారాజు అయ్యాడు. పార్టీలు మారినప్పుడల్లా తను మార్చి ఏది అధికారపక్షమైతే దానికే జేజేలు కొట్టేవాడు. మొత్తం మీద అతనొక విచిత్రమైన వ్యక్తి. రామయ్య అతని కుడిభుజం. జల కాలుష్యాన్ని చేతబడి కింద మార్చాలనుకుంటూ నిశ్చయించాడు రామయ్య. ఆ రాత్రి 9 గంటలకు రామయ్య గబగబా నడిచి గుడివైపుకు రావడంతో బ్రహ్మానంద పడిపోయాడు ప్రశాంత్. అతని వెనకే వీరభద్రరావు వచ్చాడు. నేను ఇక్కడుంటాను కాపలా, మీరు లూనా మీద వెళ్ళి పోలీసులకి కబురు పెట్టాలి, అసలైన పులులు 2 అక్కడే ఉన్నాయి అన్నాడు ప్రశాంత్. తప్పకుండా అంటూ తన రివాల్వర్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని లూనా మీద పోలీస్ స్టేషన్కు వెళ్ళింది వైజయంతి. అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఉన్న ఒకే ఒక పోలీస్ జీప్లో 4 కానిస్టేబుల్స్ని తీసుకుని వెంటనే బయలుదేరాడు. అంతవరకు బయటే కాపలా కాస్తున్నాడు ప్రశాంత్. మనం తాళం పగలకొట్టి గుడిలోకి వెళ్ళటం మంచిది అంది వైజయంతి. వెంటనే తాళం కోసేశారు. టార్చ్ లైట్ వెలుగులో అంతా అక్కడ పరిశీలించి 3 పోలీసుల్ని అక్కడ కాపలా ఉంచి ప్రశాంత్, వైజయంతి ముందుకు నడుస్తుంటే లోపలికి దారి తీశాడు ఎస్ఐ. వెనక ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. లోపల మంత్రాలు వినబడుతుంటే అడుగులో అడుగులేసుకుంటూ అక్కడికి చేరుకున్నారు. పిండి బొమ్మలు ఓ అరడజన్ చేసి పుర్రెలు కళ్ళు అన్నీ దగ్గర పెట్టుకుని ఏమిటో మంత్రాలు చదువుతున్నాడు. పక్కన నిమ్మకాయలు, వేపమండలు, పసుపు, కుంకం అన్నీ పెట్టుకుని కూర్చున్నాడు వీరభద్రరావు. అమ్మ తల్లా, నీ నగలు ఈడదాసినవి ఓరు తీశారో ఎరుకలే. ఆని పట్టి పీడించి వారంలోగా నెత్తురుకక్కుకు సావాలా, అది నా శపథం అంటూ ఏమిటేమిటో అంటున్నాడు రామయ్య. దానికల్లా తల ఆడిస్తున్నాడు వీరభద్రరావు బాగు బాగు అంటూ. ఆ డాక్టర్ అమ్మ, ఆ డాక్టర్ అయ్యా గొడవేంటో చూసి తేల్చిపారైతల్లో
అని విన్నవించాడు ఆఖరికి. వాళ్ళ విషయం చూసుకోవడానికి అమ్మవారి దాకా ఎందుకురా, మనం లేము, మనిద్దరం చాలమా అన్నాడు వీరభద్రరావు మధ్యలో అడ్డుకుని విసుగ్గా. మరే వాళ్ళిద్దరి విషయాలు మనమే చూసేద్దాం. అమ్మా తల్లే, ముందు గ్రామం సంగతి చూడు. వీళ్ళ కడుపు నిండా తిండి, వంటి నిండా బట్టలు అన్నీ ఉంటే మాట ఇనుకోవడం మానేశారు. ఎవరిని లెక్క చేయడం లేదు. ఇలాంటి వాళ్ళ విషయం కూడా నువ్వే పరిష్కారం చెయ్యాలా అంటూ మరోసారి దండం పెట్టాడు. ఇంక మళ్ళీ పూజ మొదలెట్టరా, టైం అవుతుంది అంటూ తొందర చేశాడు వీరభద్రరావు. ఇంకే మంత్రాలు ఉద్ధృతం చేశాడు రామయ్య. ఆ పిండి బొమ్మలకు మేకులు కొట్టిపెట్టాడు. గొయ్యి తీసి ఇక అందులో పాతి పెట్టడమే తరువాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హ్యాండ్సప్ అంటూ వినిపించిన కేకలకు బూట్ల శబ్దానికి అదిరిపడి అలాగే చేతిలో పనిముట్లు అలాగే వదిలేశాడు. అనుకోని సంఘటనకి గుండె ఆగినంత పనైంది వీరభద్రరావుకి. మిస్టర్ వీరభద్రరావు, ఊరి పెత్తనం, ఊరి అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఇలా చేయటం ఏం బాగాలేదు అంటూ ఇద్దరికీ అరదండాలు తగిలించాడు. వీరభద్రరావు ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లు తెల్లగా అయిపోయింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో గోవింద అన్నట్లు అయిపోయింది పాపం అతని పని. పోలీసులు వెనకగా ఉన్న ప్రశాంత్ని, వైజయంతిని చూసేసరికి బగబగా మండిపోయింది ఒళ్ళు. ఛీ, వీళ్ళిద్దరినీ ఆనాడే చెరోపోటు పొడి చేస్తే సరిపోయేది అనుకున్నారు పళ్ళు పటపటా కొరుకుతూ. ఆ మర్నాడు ఆ ఊరంతా గుప్పమంది చేతబడి చేస్తుంటే రామయ్యని, వీరభద్రరావుని పట్టించారట డాక్టరమ్మ, డాక్టర్ బాబు కలిసి అంటూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోసాగారు. అతని మీద, రామయ్య మీద కోర్టులో కేసు దాఖలైంది. సరిగ్గా అదే సమయంలో అసలు గుడి యజమాయిషి, ఆ గుడి పెత్తనం అతనిది కాదని, ఆ గుడి కట్టించింది అతను అతని బాబు ఎంతమాత్రం కాదని మరో కేసు పెట్టబడింది అతని మీద. అది పెట్టింది ఎవరో కాదు, రచయిత్రి సమీరాదేవి. ఆ గుడి కట్టించిన మహానుభావుడు, అసలు నగలు నాణ్యాలు చేయించినవాడు హరినాథ శర్మ అని, అతన్ని తుదముట్టించి వీళ్లు కాజేశారని ఆమె ఆరోపించింది. ఆ వార్త పేపర్లో గుప్పుమంది. వైజయంతి సమీర దగ్గరకు వెళ్ళింది. అసలు ఆమె కేసు పెట్టడమే వింతగా తోచింది. అసలు నగలు ఎలా ఉంటాయో మీకు తెలుసా అని అడిగింది వైజయంతి. ఆ అంటూ ఆమె చెప్పినవి సరిగ్గా సరిపోయాయి తాం పుట్టలో పడేసిన నగలకి పోల్చితే. ఇంతకీ మీరెవరు, కొంపతీసి సిఐడి కాదు కదా అని అడిగింది నవ్వుతూ వైజయంతి. నేను మార్కండేయ శర్మ గారి చిన్న కూతుర్ని అంది టపీమణి. ఆయనెవరు అంది ఆశ్చర్యంగా వైజయంతి. అసలు ఈ గుడి కట్టించిన హరినాథ శర్మ గారికి ఒక దారి తెన్ను చూపించినవాడు, అవన్నీ కోర్టులో తేల్తాయిలేండి అంది సమీర. అయితే మీరు ఎన్నాళ్ల నుంచి ఈ విధంగా పరిశోధిస్తున్నారు అని అడిగింది. 12 నుంచి అంది టపీమణి. అంటే హరినాథ శర్మ గారు పోయి ఎన్ని సంవత్సరాలైంది? 12 అనుకున్న రోజున అందరూ కోర్టుకు హాజరయ్యారు. సమీర విచారణలో ఇలా చెప్పింది. మా నాన్నగారి దగ్గర ఉండేవాడు హరినాథ్ శర్మ. మా ఇంటికి వచ్చేసరికి అతను 10 మా నాన్నగారు అంటూ ఉండేవారు. అతనికి కాళికాలయం నిర్మించాలని, ఆవిడని నగలు నాణ్యాలతో అలంకరించి చూసుకోవాలని కోరిక ఉన్నట్లు నాకు చెప్తూనే ఉండేవాడు. మా ఇద్దరికి 10 తేడా ఉంది. అతను విజయనగర సంస్థానంలో ఉండేవాడు. ఇదిగో గుడి కట్టడానికి తనని పురికొల్పిన సంఘటనలు, తను వెతుక్కుంటూ అమ్మవారి వెనకే ఎలా వెళ్ళింది, ఎలా ఆలయ నిర్మాణం ప్రారంభించింది అంతా మా నాన్నగారికి అతను రాసిన ఉత్తరాలు. ఆ ఆలయ ప్రారంభానికి మేమంతా వెళ్ళాం. తను అమ్మవారి నగలు ఎలా చేయించింది కూడా విపులంగా రాశాడు నాకు ఒక ఉత్తరంలో. ఆ నగలన్నీ అతను ఎవరి దగ్గర ఎలా చేయించింది, వాటికైన మజూరీలు, పట్టిన బంగారం, వెండి అంతా లెక్క ఇది. అతనితో పాటు వీరభద్రరావు తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండేవాడని విజయనగరం సంస్థానంలో చెప్పారు. మా నాన్నగారు కూడా చూశారు అతన్ని. ఇక 2 అతను అంటే హరినాథ శర్మ పోతాడనగా ఈ ఉత్తరం పోస్ట్ చేశాడు అంటూ ఆ ఉత్తరం అందించింది. అందులో చిరంజీవి సమీరకు హరినాథ శర్మ ఆశీర్వదించి వ్రాయినది, నీకు నా మీద మనసుంది, అలాగే నాకు నీ మీద మనసుంది, అయితే అది అంతవరకే. ఇక ముందుకు పోయే పరిస్థితి లేదు. మనిద్దరికీ వయోభేదం ఉంది. నాకు రాత్రి ఓ చిత్రమైన కల వచ్చింది, నన్నెవరో కత్తితో పొడిచి చంపుతున్నట్లు, చంపి కాలువలోకి తోసి వేస్తున్నట్లు. దైవికంగా నేను కొట్టుకు వచ్చి చివరికి రాజమండ్రి గోదావరి దగ్గరికి చేరినట్లు, అక్కడ దైవికంగా నువ్వు మీ నాన్నగారు కలిసి నన్ను చూసి సంస్కారాలు చేసినట్లు కలవచ్చింది. నన్ను చంపాలంటే సుబ్రహ్మణ్యం తప్ప ఎవరున్నారు ఇక్కడ? రూపురేఖలు అలాగే ఉన్నాయి. కరలో ఏమైనా ఒకవేళ నేను అలా పోతే ఆ గుండె చూసుకోవాల్సిన దానివి నువ్వే. పెళ్లి చేసుకున్నా నీ భర్తను నువ్వే చూడాలి
అది నా కోరిక. నేను నీకు ఇస్తున్న ఆస్తి వారసత్వం. ఇట్లు హర్నాథ శర్మ. అలాగే 15 రోజులకు గోదావరిలో తేలింది శవం. అతనికి అన్ని సంస్కారాలు చేసిన రోజే మా నాన్నగారికి గుండెపోటు వచ్చిపోయారు. నేను ఇంటి పట్టునే ఉండిపోయాను. నాకు మా వాళ్ళు పెళ్లి చేశారు. ముగ్గురు పిల్లలు కలిగాక మా వారు చనిపోయారు. ఆయన పోయాక నేను అప్పటి నుంచి పరిశీలిస్తూనే ఉన్నాను అంటూ అన్ని కోర్టు వారి ముందు దాఖలు చేసింది. వీరభద్రరావు తన తండ్రి చేసింది, తనకి ఆ తాళాలు ఎలా వచ్చింది చెప్పేశాడు. అసలు నకలు ఎక్కడ దాచింది వైజయంతి ప్రశాంత్లు చూపించారు. అవి అందుకుని సమీరకిచ్చారు కోర్టు వారు. వీరభద్రానికి రామయ్యకు 7 కఠిన శిక్షలు పడ్డాయి. ఆనాడు హర్నాథ శర్మ ప్రతిష్ఠించిన కాళీ విగ్రహం మళ్లీ పూర్ణకుంభంతో పులికాపు పట్టి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. క్రింద చేతబడి అండర్ గ్రౌండ్ మూసేశారు. ఆ నగలన్నీ అమ్మవారికి అలంకరించారు. అంతా కన్నుల పండుగగా దర్శనం చేసుకున్నారు అమ్మవారిని. అందరితో పాటు నాగరాజు దర్శనం చేసుకున్నాడు భక్తిగా. చేసిన ఘనకార్యాలు చాలు కానీ ఇళ్ళకి రండి అంటూ పంపిన టెలిగ్రామ్లు అందుకున్నారు ఇద్దరు. ఒక శుభముహూర్తాన వైజయంతి ప్రశాంత్లకు వివాహం జరిగిపోయింది. వైజయంతి విరజకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయి ఆమె కడుపు పండి శుభముహూర్తాన చంద్రబింబం లాంటి ఆడపిల్లను కన్నది విరజ. ఆ ఇద్దరికీ అనేక రాయితీలు కల్పిస్తూ అక్కడే ఉండవలసిందిగా గవర్నమెంట్ వారు కోరారు ప్రశాంత్ వైజయంతిలని. గుడి ఆధీనంలోకి వచ్చిన సమీర అక్కడే స్థిరపడింది. మంచి అర్చకుడిని పెట్టింది. తిరిగి చందాలు కూడా పోగు చేసి బ్యాంకులో డిపాజిట్ చేశారు వైజయంతి ప్రశాంత్లు. ఆ గుడి ఇప్పుడు కడకళ్లాడిపోసాగింది నిత్యం వచ్చే పోయే భక్తులతో. కాళికాదేవి కోసం కృషి చేసిన వైజయంతి పుణ్యం ఊరికే పోకుండా కాళీచరణ్ అనే పసివాడికి తల్లయింది. తను చెయ్యలేని సాహసాలు చెల్లెలు చేయగలిగినందుకు ముక్కున వేలేసుకుంది విరజ. తను రకం గ్రామానికి వెళ్ళి అక్కడ గొడవలు చూసింది. మనసు విరిగి వచ్చేసింది. చెల్లెలు మరో చోటుకి వెళ్ళి మరో రకమైన గొడవలను ఎదుర్కొంది, జయించింది. ఎలాగైతేనే మారే జీవన వాహినిలో ఎప్పుడూ ఆటుపోట్లు తప్పవనే సత్యం ఎవరూ కాదనలేరు. ఎవరు ఎదుర్కోవలసిన పరిస్థితులు వారికి ఉంటాయి. ఆటుపోట్లు తింటూనే నెగ్గుకు వచ్చేందుకు ప్రయత్నించటం, తెలివి ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ సమస్యల్ని పరిష్కరించుకోవటమే మానవులు చేయవలసిన పని. దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే అన్ని ఆశల ఆరాటాలు తీరి తృప్తి శాంతి లభిస్తాయి. ఇంతటితో ఆశల ఆరాటం అయిపోయింది.